స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు భారతీయ జనతా పార్టీలో చేరారు గత కొంతకాలంగా బీజేపీ పార్టీకి సన్నిహితంగా ఉంటున్న జడేజా తన సతీమణి రివాబా జడేజాను బీజేపీ ఎమ్మెల్యేగా కూడా గెలిపించారు అయితే జడేజా బీజేపీలో చేరిన విషయాన్ని అతని సతీమణి రివాబా జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు పాటు తన భర్త రవీంద్ర జడేజా బీజేపీలో సభ్యత్వ నమోదు కార్డు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన సభ్యత్వ కార్డులను కూడా షేర్ చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో రివాబా జడేజా బీజేపీలో చేరారు గుజరాత్ అసెంబ్లీ రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో జామ్నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు ఆమె గెలుపు కోసం రవీంద్ర జడేజా తీవ్రంగా శ్రమించారు గాయాన్ని సాకుగా చూపించి టీమిండియాకు దూరంగా ఉన్న జడేజా రివబా ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు అలాగే ఇటీవలే టీమిండియా ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గెలిచిన అనంతరం జడేజా అంతర్జాతీయ టీ ట్వంటీలకు వీడ్కోలు పలికారు అయితే ప్రస్తుతం కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా కేవలం టెస్ట్ ఫార్మాట్ కు పరిమితమయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న జడేజా సెప్టెంబర్ పంతొమ్మిది బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్ళగా జడేజాకు మాత్రం చోటు దక్కలేదు దులీప్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి కూడా జడేజాను పరిగణలోకి తీసుకోలేదు మరోవైపు అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు దాంతో జడేజాకు టీమిండియాలో దారులు మూసుకుపోతున్నాయి కాబట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు జడేజా కెరీర్ కు ముగింపు కార్డు పడే అవకాశం ఉంది దాంతో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జడేజా బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది